ఆ ఎమ్మెల్యే అభ్యర్థి ఆస్తి అక్షరాలా 9 రూపాయలు మాత్రమే. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారంటే భారీగా ఖర్చు పెట్టడం, కోట్లు కుమ్మరించడం లాంటివి మామూలే. ఇక ఎన్నికల బరిలోకి దిగుతుంటే ఆ ఖర్చు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. గతంలో ఎప్పుడూ లేనంత భారీగా ఈసారి ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖర్చు పెడుతున్న వైనాన్ని చూస్తున్నది. ఇలాంటి వేళ ఊహించని రీతిలో షాక్ ఇస్తున్నాడు అభ్యర్థి. ఆస్తుల కంటే కూడా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యమన్న మాటలు చెబుతున్న ఆయన తనకున్న ఆస్తి వివరాలను ప్రకటించిన వైనం షాకింగ్గా మారింది. తన ఆస్తి అక్షరాలా 9 రూపాయల మాత్రమేనని చెబుతున్న ఆ అభ్యర్థి ఇప్పుడు చాలామందికి షాకింగ్గా మారారు. ఇంతకాలం ఆధ్యాత్మిక ప్రవచనాలతో ప్రజలకు సందేశాలు ఇచ్చిన ఆయన ఇప్పుడు ప్రజాసేవ చేసేందుకు ఎన్నికల బరిలోకి దిగినట్లుగా చెబుతున్నారు. ప్రజల నుంచి తీసుకుంటున్న డబ్బును రాజకీయ నేతలు తమ సొంత అభివృద్ధి కోసం వాడుకుంటున్నారని, అందుకే సామాజిక సేవ చేయడానికి తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇంత విచిత్రంగా వ్యవహరిస్తున్న సదరు స్వామీజీ పేరేంటంటే దీపక్ గంగారాం కటక్ ధోండ్ అలియాస్ శ్రీ వెంకటేశ్వర మహాస్వామీజీ. మహారాష్ట్రలోని షోలాపూర్కు చెందిన అతగాడు. గోవా సీఎం మనోహర్ పారికర్ మరణం నేపథ్యంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం బరి నుంచి పోటీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఎన్నికలు 9 మే జరగనున్నాయి. మరి ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో చూడాలి.